మాజీ సీఎం కేసీఆర్ కి భూపాల్పల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై నాగవెల్లి రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్ లో కేసీఆర్ కి నోటీసులు ఇచ్చింది కోర్టు. కేసీఆర్, హరీష్ రావు సహా మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5 జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులో కోర్టు స్పష్టం చేసింది. కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఇరిగేషన్ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లు హరిరామ్ శ్రీధర్తో పాటు మేఘా కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్ కి కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై గతేడాది అక్టోబర్ 25 స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు పిటిషనర్ రాజలింగమూర్తి. ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశ్రయించినట్టు నాగవెల్లి రాజలింగమూర్తి తన రివిజన్ పిటిషన్లో కోర్టును విచారించారు. అయితే అంతేకాదు, మొదట ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేస్తే కొట్టేసిందని, దానికి కారణంగా కూడా తనకు తెలియజేయలేదని రాజలింగమూర్తి తెలిపారు. తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. రివిజన్ పిటిషన్ను జిల్లా కోర్టులో వేయాలని హైకోర్టు సూచించడంతో రివిజన్ పిటిషన్ వేసినట్లు చెప్పారు రాజలింగమూర్తి. కాళేశ్వరం అవినీతి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్టులో ఏకంగా 100,00,000 అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డిజైన్తో పాటు నిర్మాణం, నిర్వహణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ కూడా ఇలాంటి నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం మేడిగడ్డ డ్యామేజీపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుపుతోంది. ఓవైపు జ్యుడిషియల్ కమిటీ విచారణ జరుగుతుండగా ఇప్పుడు కేసీఆర్ కి కోర్టు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఓవర్ టు యు. అయితే ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఏదైతే మేడిగడ్డ కుంగిందో అక్కడ ఉన్నటువంటి పిల్లర్లు కూడా చాలా కుంగిపోయాయి. దీనివల్ల ఇక్కడ కుంగాయి, ఇంత డ్యామేజ్ జరిగింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అక్కడ ఏం జరిగింది అనేది బయటకు వచ్చింది. అయితే దీని మీద ఆల్రెడీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద విచారణ కొనసాగుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేశారు. ఇప్పటికీ అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులను, తర్వాత రిటైర్డ్ ఇంజనీర్లను, ఇట్లా అందరినీ, తర్వాత అదైతే ఈ నిర్మాణం చేపట్టారో, నిర్మాణం చేపట్టినటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులను ఇప్పటికే విచారణ కమిషన్ విచారణ చేపట్టింది. తర్వాత దాని మీద ఆల్రెడీ ఇప్పటికే ఒక పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ కూడా విచారణ కమిషన్ తయారు చేసింది. అయితే దీని మీదనే గత సంవత్సరం అక్టోబర్లో దీని మీదనే భూపల్లపల్లి సెషన్ కోర్టులో దీని మీద ఒక పిటిషన్ వేశారు, అయితే పిలివేశారు. దీనికి సంబంధించి నాగవెల్లి రామలింగమూర్తి అనే వ్యక్తి దీని మీద రివిజన్ పిటిషన్ వేశారు. అయితే దీంట్లో కేసీఆర్, హరీష్ రావుతో సహా మొత్తం 8 మందికి నోటీసులు ఇచ్చారు. సెప్టెంబర్ 5 హాజరు కావాలని చెప్పేసి కూడా కోర్టు పేర్కొన్నది. అయితే ఇందులో ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతున్నది. సీఎం కేసీఆర్ తన సొంత నిర్ణయాలతోనే ఈ మేడిగడ్డను అక్కడ నిర్మించారు. గతంలో అనుభవం ఉన్నటువంటి ఇంజనీర్లు అక్కడ నిర్మించొద్దని చెప్పినా కూడా నిర్మించాలని చెప్పేసి ఏదైతే జ్యుడిషియల్ విచారణ కొనసాగుతుందో దాని మీద, దాంట్లో కూడా చాలామంది ఇంజనీర్లు కూడా ఇదే చెప్పినట్లు తెలుస్తూ ఉన్నది. అయితే దీని మీదనే దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ ఏదైతే ఈ భూపాలపల్లిలో ఈ రాజలింగమూర్తి ఎవరైతే పిటిషన్ వేశారో దీనికి సంబంధించి దీన్ని సెషన్ కోర్టు తీసుకొని దీన్ని ఏదైతే హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళతో పాటు మొత్తం 8 మందిని ఈ విచారణకు రావాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందులో అప్పటి ఏదైతే ఇరిగేషన్కు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రజత్ కుమార్తో పాటు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, తర్వాత కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్లు హరిరామ్, తర్వాత శ్రీధర్, మెగా కృష్ణారెడ్డి, ఎలాంటి కంపెనీకి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ సురేష్, సో వీళ్ళంతా మొత్తం 8 మంది, అంటే ఇద్దరు ఈ పాలకులకు సంబంధించి అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్, తర్వాత ఇరిగేషన్
ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుతో పాటు మరో 6 మంది అధికారులను ఈ విచారణకు పిలిచారు. అయితే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చర్చ జరుగుతూ ఉన్నది. ఇక ఏదైతే జ్యుడిషియల్ విచారణ కమిషన్ వేశారో, జ్యుడిషియల్ విచారణ కమిషన్ కూడా కేసీఆర్ను తర్వాత హరీష్ రావును కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈ భూపల్లికి సంబంధించిన భూపాలపల్లి జిల్లాలో ఈ సెషన్ కోర్టులో ఈ 8 మందిని కూడా వాళ్ళు విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. అయితే దీని మీద ముందు నుంచి కూడా అక్కడ నిర్మాణం చేపట్టినటువంటి పనులు, తర్వాత ఈ ఏదో కుంగిన పిల్లర్లు, తర్వాత లీక్ అవుతున్నటువంటి ఈ బ్యారేజ్లు, సో ఈ మూడింటి పైన కూడా ముందు నుంచి కూడా కొంత అనుమానం వ్యక్తపరుస్తున్నారు. తర్వాత ఈ ఎగ్దమ్ ఈ ఏదైతే మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్లు ఉన్నాయో ఆ పిల్లర్లు కుంగిన తర్వాత ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ తాత్కాలిక మరమ్మతులు చేపడతా ఉన్నారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా అది పూర్తి స్థాయిలో గ్యారంటీ ఇవ్వలేమని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇక ఒక పక్క విచారణ, తర్వాత జ్యుడిషియల్ విచారణ మరో పక్క, ఇంకో పక్క ఎన్డీఎస్ఏ రిపోర్టు, ఆ తర్వాత ఈ భూపాలపల్లికి సంబంధించినటువంటి ఈ సెషన్ కోర్టు, ఈ మూడు ఏది చూసినా కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పాటు అప్పుడు ఈ శాఖకు పనిచేసినటువంటి మంత్రి కూడా కొంత నిర్లక్ష్యం వహించారనే అభిప్రాయాలు అయితే వ్యక్తపడుతున్నాయి. ఇప్పటికే ఇటు ఏదైతే పవర్ కమిషన్కి సంబంధించి, తర్వాత కాళేశ్వర కమిషన్కి సంబంధించి ఇట్లా ఏది చూసినా కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యాలు అనేది మనకు చాలా కొట్టొచ్చినట్లు కనబడతా ఉన్నాయి. మరి చూడాలి, 5 నాడు కోర్టు రమ్మని చెప్పింది, మరి మాజీ సీఎం కేసీఆర్ తర్వాత అప్పటి మంత్రి హరీష్ రావు వెళ్తారా లేదా, మరి దీనికి ఎట్లాంటి రిప్లై ఇస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మాజీ సీఎం కేసీఆర్ కి భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్ట్ నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై నాగవెల్లి రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్లో కేసీఆర్ కి నోటీసులు ఇచ్చింది కోర్ట్. కేసీఆర్, హరీష్ రావు సహా మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5 జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులో కోర్టు స్పష్టం చేసింది. కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఇరిగేషన్ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లు హరిరామ్ శ్రీధర్ తో పాటు మేఘ కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్ కి కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ పై గతేడాది అక్టోబర్ 25 స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు పిటిషనర్ రాజలింగమూర్తి. ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశయించినట్లు నాగవెల్లి రాజలింగమూర్తి తన రివిజన్ పిటిషన్లో కోర్టుకు వివరించారు. అంతేకాదు, మొదట ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేస్తే కొట్టేసిందని, దానికి కారణంగా కూడా తనకు తెలియజేయలేదని రాజలింగమూర్తి తెలిపారు. తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. రివిజన్ పిటిషన్ జిల్లా కోర్టులో వేయాలని హైకోర్టు సూచించడంతో రివిజన్ పిటిషన్ వేసినట్లు చెప్పారు రాజలింగమూర్తి. కాళేశ్వరం అవినీతి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్టులో ఏకంగా 100,00,000 అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డిజైన్ తో పాటు నిర్మాణం, నిర్వహణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ కూడా ఇలాంటి నివేదికే ఇచ్చింది. ప్రస్తుతం మేడిగడ్డ డ్యామేజ్ పై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తోంది. ఓవైపు జ్యుడిషియల్ కమిటీ విచారణ జరుగుతుండగా ఇప్పుడు కేసీఆర్ కి కోర్టు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ కి భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై నాగవెల్లి రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్లో కేసీఆర్ కి నోటీసులు ఇచ్చింది కోర్టు. కేసీఆర్, హరీష్ రావు సహా మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5 జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులో కోర్టు స్పష్టం చేసింది. కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఇరిగేషన్ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లు హరిరామ్ శ్రీధర్తో పాటు మేఘ కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్ కి కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ పై గతేడాది అక్టోబర్ 25 స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు పిటిషనర్ రాజలింగమూర్తి. ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశ్రయించినట్లు నాగవెల్లి రాజలింగమూర్తి తన రివిజన్ పిటిషన్లో కోర్టుకు వివరించారు. అంతేకాదు, మొదట ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేస్తే కొట్టేసిందని, దానికి కారణాలను కూడా తనకు తెలియజేయలేదని రాజలింగమూర్తి తెలిపారు. తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. రివిజన్ పిటిషన్ను జిల్లా కోర్టులో వేయాలని హైకోర్టు సూచించడంతో రివిజన్ పిటిషన్ వేసినట్లు చెప్పారు రాజలింగమూర్తి.